హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. తెలంగాణ మలిదశోద్యమ ఒత్తు, ఉస్మానియా ఉద్యమాల పోరాటాల సొత్తు, దళిత బహుజన వాదుల అసమానతలపై తనపదైన కంఠం వినిపించే పొత్తు మన అన్న ఎలిచాల దత్తు. అన్న నమస్తే. నమస్తే రమేష్. ఉస్మానియా ఉద్యమ కిరటం మీరు ఎన్నో ఉద్యమాలకు, అంటే ఉద్యమ జేఏసీ ఫౌండర్గా ఉన్నారు. అట్లనే తెలంగాణ కోసం లాఠీలకు తూటాలకు వీపిని అద్దెకిచ్చి అత్తరు పెట్టి ప్రాణాలు పోయినా ఏం లేదు కానీ మేము వెనుకకు తగ్గేది లేదని గట్టిగా నెత్తురుతో అత్తరు అత్తుకున్నారు. ఎస్, కాంప్రమైజ్ కాలే. కేసులు, కొట్లాటలు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇన్ని రోజుల సుదీర్ఘ పోరాట ప్రయాణంలోనే ఉన్నారు దత్తన. ఎట్లా ఉంది మీ ఉద్యమ ప్రస్థానం, ఉద్యమ జీవితం, నాటికి నేటికి ఉన్న తేడా? నిరంతరం పోరాటం కొనసాగుతూనే ఉంది. నాడు తెలంగాణ ఉద్యమం కోసం, నేడు రాజకీయ ఆవశ్యకత కోసం. తెలంగాణ ఉద్యమం అనేటువంటిది, మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ ఫోర్త్ ర్యాంకర్గా ఎంఎస్సీ జువాలజీ కోసం ఎంటర్ అయిన నేను, చదివే అప్పుడు నా లక్ష్యం, చదివే నా ప్రపంచం. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో మొదటి లాఠీ దెబ్బాలు తిని మొదటిసారిగా ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమ ఆకాంక్ష ఎట్లా ఉంటుంది, ఉద్యమ భావజాలం ఎట్లా ఉంటుంది, ఉద్యమం ఎందుకు జరుగుతున్నదని తెలుసుకోవడానికి ఆ వేదికలకు వద్దకు వెళ్ళి ఆ వాళ్ళు చెప్పినటువంటి ఆ సందేశాల ద్వారా ప్రేరేపితమై ఈ ఉద్యమానికి మేమే చేయాలా, ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి అన్నప్పుడు, ఇక ఉద్యోగాల కోసమే యూనివర్సిటీకి వచ్చినాం, ఖచ్చితంగా ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం వస్తేనే వస్తాయి అన్నందుకు మేమే మొదటి కాగడ పట్టుకొని జై తెలంగాణ అంటామని చెప్పేసి ఆ యూనివర్సిటీ నడి మధ్యలో నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. జేఏసీ ఏర్పాటు చేసినాం. జేఏసీలో వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్, కో కన్వీనర్గా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం జేఏసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. అంటే మిమ్మల్ని ఉస్మానియాలో ముఖ్యంగా, అంటే ఈ ఉద్యమ చదివే లక్ష్యంగా వచ్చిన దత్తాత్రేయ అన్నని ఏ సంఘటన నిజంగా ఏమన్నా కానీ నా తెలంగాణ నాకు కావాలని కసిగా, ఏ ప్రాణాలు పోయినా పర్వాలేదు, కేసులు కానీ దెబ్బలు తినని, ఈ తెలంగాణ మాకు అవసరం అని ప్రేరేపించిన మొట్టమొదటి సంఘటన ఏది? ఉస్మానియా యూనివర్సిటీలో మేము చదువుకుంటున్నప్పుడు తెలంగాణ భాషని, తెలంగాణ యాసను హేళన చేసి మాట్లాడాడు. చదువుతున్నటువంటి క్రమంలో విద్యార్థుల పర్సంటేజ్ తీసుకుంటే ఏ విద్యా సంస్థలో అయినా కూడా తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఎక్కువ ఉండాల్సిన ప్రాంతంలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఉండడం, ఇలా నేను ప్రొఫెసర్ జయశంకర్ గారితో మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తెలంగాణ విద్యార్థులని ప్రబోధిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక కథ చెప్పిండ్రు. తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గుడ్డి కోడి పిల్లలు. ఆ గుడ్డి కోడి పిల్లలు ఒక పెంటకుప్ప దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళతో మొత్తం పురుగులని తవ్వుతుంటే కళ్ళున్నటువంటి ఆంధ్ర కోడి పిల్లలు వచ్చి ఆ యొక్క మేత మేస్తూ ఉన్నాయి. అది చదివిన తర్వాత మాది కష్టం ఒకటైతే ప్రతిఫలం ఇంకొకటికి పోతూ ఉంది. సో కష్టపడ్డటువంటి వ్యక్తికి ప్రతిఫలం రావాలని చెప్పేసి జయశంకర్ గారి మాటలలో ఉన్నటువంటి ఆ సందేశ భావజాలం నన్ను ఇటు ఉద్యమం వైపు నడిపించింది. అంటే ఇప్పుడు దత్తాత్రేయ అన్న అంత కసిగా, అంటే ఇంత అమరులు ముందు వరుసలో ఉన్నవాళ్ళు, వాళ్ళు తొలిదశ ఉద్యమాన్ని చూసిరు, మళ్ళీ మలిదశ ఉద్యమాన్ని మీకు ఎట్లా ఉండబోతుంది ఏంది అనేది ఒక రకంగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఉద్యమం వైపు మలిపారు. నిజంగా అన్న, మీరు అంత తెగించి కొట్లాడి ఇంత దూరం వచ్చిన ఈ సందర్భంలో మీరు అనుకున్న తెలంగాణ వచ్చింది అనిపిస్తుందా మీకు? ఇంకా రావాల్సిన తెలంగాణ బాకీ ఉంది. మేము తెచ్చుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ, మేము తెచ్చుకున్న తెలంగాణ మా ఆకాంక్షల తెలంగాణ, మా ఆవేదన తెలంగాణ, ఆత్మగౌరవ తెలంగాణ, సబ్బండ వర్గాల తెలంగాణ రావాలనుకున్నాం. ఇంకా అన్ని వర్గాలకు న్యాయం ఇంకా జరగలేదనేటువంటి వాస్తవం, నిజం. ఇంకా అది రావాలి, దానికోసం ఇంకా నిరంతరం కొట్లాడుతూనే ఉన్నాం. సరే, ఈ సందర్భంగా ఇప్పుడు చాలామంది మీ సహచరులు ఉద్యమంలో మీతో కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. తల దిక్కుగా పదవులకు, ప్రలోభాలకు, ఆశలకు, లేకపోతే అమ్ముడు పోవటము, ఏదో రకంగా ఉస్మానియా గతంలో ఉన్న రీతి అయితే కనబడతలేదు. వాస్తవంగా చెప్పాలంటే మీరు మీ తరం కానీ మీ ముందు తరం కానీ ఇప్పుడున్న తరం అంత రిక్రూట్మెంట్, ఇప్పుడు వస్తున్న రిక్రూట్మెంట్ తక్కువ, అండ్ ఆ ఉద్యమ కాగడ అవి ఆ జ్వాల లేదు అనిపిస్తుంది, నిజమా కాదా? తెలంగాణ 9 అంటే 2009 నుంచి 2013 వరకు నిజాయితీ గల, నికాసైన, భావజాలమున్న, ఐడియాలజీ ఉన్నటువంటి, నాయకత్వంతో కూడినటువంటి విద్యార్థి నాయకత్వం యూనివర్సిటీలో ఉండేది. మనం ఉస్మానియా తీసుకున్నా, కాకతీయ తీసుకున్నా, ఏ విద్యార్థిని తట్టి లేపినా నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ కోటి గాయాల వీణ, నా తెలంగాణను ఏ విధంగా బాగుపరచుకోవాలా, నా తెలంగాణలో సబ్బండ వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాల, ఒక అంబేద్కర్ చదివినటువంటి వ్యక్తులుగా, ఒక పూలేను చదివినటువంటి వ్యక్తులుగా, కుల మత వర్గ
విభేదాలపై, ఏదైతే ఈ దురహంకారమైనటువంటి వ్యవస్థ ఉందో దాని మీద ఎన్నో డిబేట్స్ చేసినటువంటి వ్యక్తులుగా, పుట్టుక నీది ఒక చిన్న కులం అయితే నీకు గౌరవం సమాజంలో లభించేటటువంటి గౌరవ మర్యాదలు ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కులంకషంగా ఎన్నో డిబేట్లలో మాట్లాడి డిస్కషన్ చేసి వాటికి సొల్యూషన్స్ చూపించినటువంటి నాయకత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి నిజాయితీ గల నాయకత్వం ఇప్పుడు పలసబడింది అంతే. ఉస్మానియా యూనివర్సిటీలో నాయకత్వానికి కుదవలేదు, నాయకత్వం అనేటువంటి దానికి నికాస్ అనేటువంటి నాయకత్వానికి తక్కువ లేదు. కానీ మొదటి తరం ఏదైతే మాకు నాయకత్వ వారసత్వాలని అందించినటువంటి మొదటి తరం వ్యక్తులు, 1969 ఉద్యమకారులు, 2009 ఉద్యమకారులం, మేము వారధులం, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వీరులం. మా 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 యొక్క శరీరము ఒళ్ళంతా కూడా రక్తం చిందిన, మా మీద లాఠీలు నాట్యం చేసిన, జైలు గోడల మధ్య మగ్గిన, 45 రోజులు జైలు గోడల మధ్య మగ్గిన తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నాను తప్ప ఏ రోజు కూడా వెనుకడుగు వేయలేదు.